Your Honor, Koti ane Muddai, Chintalapudi ane Gramamlo, Monna Ratri, 15 Mandini, Atikiratakanga Hatya Chesadu. Anduke ee Muddai Sir, koncham aaptara? Koti ane Muddai, Atikiratakanga, enda Basha? ఊరోళ్ళ మేమే అందంగా మాట్లాడతాం. అయినా నువ్వు వాదిస్తే నా గురించి వాదించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. కాబట్టి నా వాదనే నేనే ఆయనకి చెప్పుకుంటాను. సార్, మీరు కొంచెం కూర్చోండి. చెప్పయ్యా. సార్, నేను చంపిన 15 మందే పుల్లూరు అనే ఊర్లో 72 మందిని చంపారు. చిన్న పిల్లల్ని గోడకేసి కొట్టారు. ఆడపిల్లల్ని బట్టలోడి తీసి పొడిచారు సార్. అందుకే ఇందాక ఆయన చెప్పినట్టు అతి కిరాతకంగా చంపేశా. సరే, చంపింది ఆ 15 మంది అని ఎలా చెప్పగలవు? సార్, అది వాళ్లే అనడానికి నా దగ్గర ఒకళ్ళు ఉన్నారు సార్. కానీ అది ఎవ్వరికి కనపడదు, వినపడదు. ఎలా చెప్పంటారు సార్? ఎలా ఎలా? సార్, ఆ 72 మంది చనిపోయిన పోస్ట్మార్టం రిపోర్ట్లు మీ దగ్గర ఉంటాయి కదా సార్. అందులో ఒక్కొక్కరిని ఎలా చంపారో నేను చెప్తాను. అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. ఏయ్, అక్కడికి వచ్చినా ఏంట్రా? నిన్నెలా చంపారో చెప్పు, నిన్నెలా చంపారో చెప్పు. నన్ను గొంతు మీద ఇలా పొడిచి చీల్చారు సార్. అందులో పార్వతి అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్. ఆ అమ్మాయిని ఇక్కడ పొడిచి ఇలా చీల్చి చంపారు సార్. అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. మీ నాన్నని ఎలా చంపారు, మీ నాన్నని ఎలా చంపారు చెప్పు. మా నాన్నని నోరు మూసి కడుపులో పొడిచి పొడిచి చంపారు సార్. మీ నాన్న పేరేంటి? శ్రీనివాసరావు సార్. అందులో శ్రీనివాసరావు అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్. వాళ్ళ నాన్నని ఇలా నోరు నొక్కి పొడిచి పొడిచి చంపారు సార్. ఇలాంటి విచిత్రమైన కేసు నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, చూడలేదు. అందువల్ల తీర్పు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదయ్యా. నాకు అర్థమైంది సార్. నేను చెప్పే ఈ వాదనలో ఆ దొంగల్లో నేను ఒకడని మీరు అనుకోవచ్చు సార్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీరందరూ అనుకున్నట్టు ఆ 15 మందితోనే కథ ముగిసిపోద్ది అనుకుంటే నేను ఆ రోజే వాళ్ళని పట్టించి వదిలేసేవాడిని సార్. కానీ వీళ్ళందరినీ దాటి ఒక దొంగ నా కొడుకున్నాడు సార్. అది మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్, ఊరోళ్ళమైనా అప్పుడప్పుడు అవసరం అనుకుంటే మేము ఫోన్లు వాడతాం సార్. మీకు కావాల్సిన ప్రూఫ్లన్నీ ఇందులో ఉన్నాయి. కోర్టులో ఒక జడ్జి ముందు
పోలీస్ అధికారిని చంపడం తప్పే. అయినా ఆ తప్పు అంతకన్నా పెద్ద తప్పు చేసిన వాడిని చంపడం వల్ల కోర్టు దీన్ని అంత పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకోకుండా ఇతనికి 7 ఏళ్ళు సాధారణ జైలు శిక్ష విధించడమైనది.